నిమోనియాకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు సార్? మెడికల్ ట్రీట్మెంటే ఇస్తామండి మోస్ట్లీ. సర్జికల్ అలాగే ఉండదు, మెడికల్ ట్రీట్మెంటే. కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రాంకోస్కోపీ చేయాల్సి ఉంటుంది, అది ప్రొసీజరల్ అండి. అంటే ఒకవేళ మనకి డెబ్రీస్ కనుక ఎక్కువగా ఉంటే, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కనుక ఎక్కువగా ఉంటే సీరియలైజ్డ్ ఎక్స్రేస్ అంటారు. అంటే హాస్పిటల్ అడ్మిషన్ అయ్యాక పేషెంట్ కనుక దినదినాభివృద్ధి అంటే ప్రోగ్రెస్ కాకుండా ప్రోగ్రెస్ అవ్వడం లేదు అంటే కనుక ఎక్స్రేలో మనకు ఆ ఫైండింగ్స్ తెలుస్తూ ఉంటాయి. పేషెంట్ ఇంకా బ్యాడ్ అవుతూ ఉంటారు, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొంచెం బ్రాంకోస్కోపీ చేస్తే మనకి ఈ వైరస్తో పాటు ఇంకో క్రిములు అంటే లైక్ బ్యాక్టీరియల్ క్రిములు కనుక ఏమైనా ఇంకా సంక్రమించి ఉన్నాయన్నది తెలుస్తూ ఉంటుంది. సో మెడికల్ ట్రీట్మెంట్లో మనం చూసుకున్నట్టయితే మోస్ట్లీ ట్యాబ్లెట్స్ వేయండి. దాంట్లో వైరస్లో ఉండే జీన్స్ ఏదైతే ఉంటున్నాయో అంటే లైక్ న్యూరో అమైనిడేజ్ ఇనిబిటర్స్ అని ఉంటాయి కొన్ని. మనకి కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ట్రీట్మెంట్. అంటే ఈ వైరస్తో ఇబ్బంది ఏంటంటే రెసిస్టెన్స్ తొందరగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో మనకి స్టాక్లో ఉన్న మందులు ఎన్ని చూసుకున్నట్టయితే ఒక రెండో మూడో ఉన్నాయి. అది యుఎస్ ఎఫ్డీఏ అప్రూవ్డ్ అయితే కనుక ఇంట్రానేజల్ అంటే ముక్కులో పంపించేది ఇంజెక్షన్ ఫార్మ్స్లో ఉన్నాయి. బొలాక్సవేర్, ఒసల్టమవీర్ అలాంటివి కూడా ఉన్నాయి. బట్ ఇండియాలో మాత్రం ఒసల్టమవీర్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, దాని ట్రేడ్ నేమ్ టామిఫ్లూ అని ఉంటుంది. అది మనం ఫుల్ డోస్ ఇస్తామండి పేషెంట్స్కి. ఒక 7 రోజులు కనుక ట్రీట్మెంట్ ఇస్తే అంటే జబ్బు సంక్రమించిన తర్వాత 6 గంటలలోపు అంటే సిమ్టమ్స్ ఎప్పుడైతే పేషెంట్కి కనబడుతూ ఉంటాయో 6 గంటలలోపు కనుక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ జబ్బుని కొంచెం నియంత్రించడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ నిమోనియాని ఎలాంటి టెస్టుల ద్వారా నిర్ధారిస్తారు? జనరల్గా సిరలాజికల్ టెస్ట్ ఉంటాయండి. సిరలాజికల్ అంటే మనం ఒక స్వాబ్ తీసుకుంటాం, అంటే ముక్కులో కానివ్వండి త్రోట్లో కానివ్వండి ఒక స్వాబ్ తీసుకొని దాన్ని ఈ సిరలాజికల్ దీనికి సబ్జెక్ట్ చేస్తాం. చేశాక ఆర్టీపీసీఆర్ ఇలాంటి టెస్టులు కూడా ఉంటాయి, అది మీరు కోవిడ్లో అందరు చూసి ఉంటారు. సేమ్ లైక్ దిస్ ఇంప్లైస్ టు ఇన్ఫ్లుయెన్సా యాజ్ వెల్. ఒకవేళ దాంట్లో కనుక మనకి పాజిటివ్గా తేలింది అనుకోండి, దెన్ పేషెంట్ని మనం ఈ జబ్బుతో నిర్ధారణ చేసినట్టుగా అవుతుంది. అప్పుడప్పుడు కాంటాక్ట్స్ని కూడా మనం ట్రేస్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక జబ్బు నిర్ధారణ అయిన పేషెంట్తో పాటు క్లోజ్గా మూవ్ అయ్యే పేషెంట్స్ కూడా మనం ఈ సబ్జెక్ట్ చేయొచ్చు, అంటే ఈ పరీక్ష చేయడానికి వీలుంటుంది. సో ఆ పరీక్షలో నిర్ధారణ అవుతే వారికి కూడా ఫుల్ లెంత్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ టెస్ట్, వీ కెన్ గెట్ ఇట్ డన్. ఇప్పుడు ఈ నిమోనియా వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి సార్? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుందా? ఇన్ఫ్లుయెన్సా సాధారణంగా సెల్ఫ్ రిజాల్వింగ్ అండి. చాలామంది ఒకవేళ రోగ నిరోగ శక్తి కనుక బాగుంటే సెల్ఫ్ రిజాల్వింగ్, మనం ముందు డిస్కస్ చేసినట్టుగా 5 రోజులు కానివ్వండి 7 రోజుల్లో సెల్ఫ్ రిజాల్వింగ్ ఉంటుంది. ఒకవేళ రోగ నిరోగ శక్తి కనుక తక్కువగా ఉంటే అప్పుడు ఈ జబ్బు తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. లైక్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరగడం, పేషెంట్ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడడం, ఆక్సిజనేషన్ ఇష్యూస్ రావడం, తర్వాత వెంటిలేటర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వైరస్ ఈజీగా మన బాడీలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మన ఎపిథీలియం అంటే లైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే బ్యాక్టీరియా అక్కడ చేరి ఇంకా ఈ పరిస్థితిని ఇంకా సివియర్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో మనం చూసుకున్నట్టయితే స్ట్రెప్టోకోకస్ నిమోనియా ఒకటి కామన్ బ్యాక్టీరియా అండి. దాని తర్వాత స్టాఫిలోకోకస్ ఆరియస్. మనం భయపడాల్సింది స్టాఫిలోకోకస్ ఆరియస్తో, ఎందుకంటే ఇది కొంచెం ఉధృత రూపం దాలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వైరస్ కంటే కూడా ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే ప్రాణాన్ని తీసే అవకాశాలు ఉంటాయి. సో స్టాఫిలోకోకస్ ట్రీట్మెంట్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. హై డోసెస్, హై అండ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి, లైక్ ఆస్పర్జిలస్. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ సంక్రమిస్తుంది అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది వారికి. టాప్ ఆఫ్ ఇట్ ఇది ఫర్దర్ ఇంకా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది మన ఇమ్యూనిటీని డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సెకండరీ బ్యాక్టీరియల్స్ సంక్రమించే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.